హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుస్ యోగా అండ్ ఫుడ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. నువ్వుల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టి వేడి చేసేసుకుంటున్నానండి. ఈ నువ్వులు నేను చక్కగా వాష్ చేసుకొని, అంటే దాంట్లో ఏమన్నా మట్టి పిల్లలు రాళ్ళు అవన్నీ ఏం లేకుండా శుభ్రం చేసేసుకొని ఆరబెట్టేసుకున్న నువ్వులండి ఇవి. నేను దాన్ని 2 కప్పులు తీసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. ఈ రెసిపీ మాకు మా అమ్మగారు చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళండి. అంటే మాకు వరి కోత అయిపోయిన తర్వాత సమ్మర్లో అనేది ఈ నువ్వుల పంట వేస్తాము. అయిపోయి ఈ నువ్వుల పంట చేతికి వచ్చిన తర్వాత చిన్నప్పుడు మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు. నేను చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. అదే మీకు చెప్దామని చేస్తున్నానండి. చాలా హెల్దీ కూడా అండి. ముఖ్యంగా మనం లేడీస్ ఉంటాం కదండి, 30 నుంచి 35 సంవత్సరాల నుంచి మనకు కాల్షియం శాతం అనేది తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల మనకి కాళ్ళు నొప్పులు అవి స్టార్ట్ అవుతాయి. మనం ఈ నువ్వులను తీసుకోవడం వల్ల మనకు కాల్షియం శాతం చక్కగా అంది, మనం బలంగా ఉంటామండి. అదేవిధంగా మనకి ముసలితనంలో అంటే కంటి చూపు తగ్గుతూ ఉంటుందండి. చాలామందికి కంటి చూపు తగ్గడము, ఇంకోటి బొనుకు అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా అండి మనకి తెల్ల జుట్టు, ఇప్పుడు చూడండి చిన్న పిల్లల్లోనే తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది. నువ్వులని డైలీ ఫుడ్లో తీసుకోవడం వల్ల మనకి ఆ తెల్ల జుట్టు రావడం అనేది, కంటి చూపు తగ్గడము, ఇంకా వణుకు అవన్నీ తగ్గడం చాలా వరకు తగ్గుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే లేడీస్కి మోనోఫాజ్ దశ అంటారు కదండి. మోనోఫాజ్ అంటే ఏం లేదండి, మనకి పీరియడ్స్ 50 నుంచి 55 వరకు ఆ టైంలో పీరియడ్స్ అనేవి రావడం ఆగిపోతాయి. అలాంటప్పుడు మనకి ఎముకలు అనేవి బాగా పలచపరిపోతాయి. ఈ నువ్వులను తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఎముకలు అనేది చక్కగా కాల్షియం అంది స్ట్రాంగ్గా తయారవుతాయి. ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులు ఉంటారు కదండి, ఈ నువ్వులను తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ టైంలో మనకి చాలా హెల్దీ ఫుడ్ కావాలి కదండి. ఈ నువ్వులను మాత్రం మీ డైట్లో కంపల్సరీగా చేర్చుకోండి. అదేవిధంగా ఆడపిల్లలు ఉంటారు కదండి, ప్రతి ఒక్క తల్లి మీకు దయచేసి చెప్తున్నాను, పాలు అనేది కొంచెం వరకు తగ్గించేసి, అంటే కొంచెమనే కదండి పాలు అనేది తగ్గించేసి ఖచ్చితంగా ఇలాంటి నువ్వులతోటి ఏదో ఒక రెసిపీ అండి. ఇదేనే కాదు మీకు ఏది ఇష్టం ఉంటే, మీ పిల్లలు ఏది ఇష్టంగా తినగలిగితే, అంటే నువ్వుల లడ్డు కానీ లేదా నువ్వుల పట్టీలు కానీ అలా ఏదైనా చేసి ఇవ్వండి. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లికి మొదలయ్యే టెన్షన్ ఏంటంటే చిన్న వయసులోనే మ్యాచ్ డేలు అవుతుండ్రండి. ఏంటండి ఇది, మన వయసులో వచ్చేసరికి 14-15 సంవత్సరాలకి అట్లా అయ్యేవాళ్ళు ఇప్పుడు చిన్న వయసులోనే అవుతుండ్రండి. ఆ పసి మనుషులకి అంటే ఈ మ్యాచ్ డేలు అంటే ఏంటి అర్థం చేసుకునే వయసు రాదు, ఏమి తెలియదండి. పాపం దాంతోపాటు మదర్సము వరీ అవుతున్నాము, అదేవిధంగా పిల్లలు టెన్షన్లు పడుతున్నారు. ఎందుకండి ఆ పాలు అనేది దాదాపు వరకు తగ్గించేసి ఇలా నువ్వులతోటి ఇవ్వండి. నువ్వుల్లో మనకి పిల్ల పాలల్లో వచ్చే కాల్షియం కంటే ఎక్కువ శాతం కాల్షియం వస్తుంది. దయచేసి మాత్రం పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. నువ్వులు చిటపట్లాడిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని చల్లార్చుకొని దాన్ని నేను ఒక ఆ నువ్వుల్ని మనం ముందుగా వేపించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఒక్కసారి కచ్చాపచ్చాగా అంటే కొంచెం బ్లెండ్ అంటే ఎక్కువ మెత్తగా పట్టుకోద్దండి, ఒక్కసారి అలా కచ్చాపచ్చాగా పట్టేసుకొని. నేను చెప్పాను కదండి 2 కప్పులు నువ్వులు తీసుకున్నాను కదండి, అదే కప్పుతోటి నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి ఆ పిండికి అనేది పట్టేటట్టుగా మిక్సీ పట్టేసేసుకోండి. చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు బెల్లం అంతా కలిసిపోయింది. దాంట్లోకి నేను 1 కప్పు కొబ్బరిని తురుము పెట్టుకున్నానండి. ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను. ఎండు కొబ్బరిని తురుము పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ కొబ్బరి కూడా ఆ పిండికి పట్టేటట్టుగా మిక్సీ పట్టుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిదండి, ఖచ్చితంగా తప్పకుండా ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లి ఇవ్వండి. ఇది 1 డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 1 వీక్ వరకు ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగానే ఈ విషయం మాత్రం మర్చిపోవద్దండి, ఖచ్చితంగా ఆడవాళ్ళు మాత్రం ఈ రెసిపీని తీసుకోండి. డైలీ మీకు డైలీ తినాలంటే డైలీ కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.